దేవిని కాలేజీలో డ్రాప్ చేసావా? అవును మామీ. ఈశ్వర్ ఎందుకు వెళ్ళలేదు శివా? బిజీగా ఉన్నట్లున్నాడు. బిజీగా ఎక్కడున్నాడు? లోపలున్నాడు కదా. ఏమో మమ్మీ, మరి ఏం జరుగుతుంది శివా? ఏంటి మమ్మీ? నేనేం అడుగుతున్నానో తెలియనట్లు నటించకు. ఈశ్వర్ ఎందుకు అలా ఉంటున్నాడు? దేవితో, నీతో, మనందరితో ముభావంగా ఉంటున్నాడు ఎందుకు? ఏం జరిగింది? తెలీదు మమ్మీ. చూడ్నానా, ఏదో చిన్న చిన్న పోట్లాట్లు, అలకలు అయితే పర్వాలేదు, మీ మధ్యనే ఉంచుకోండి. కాని పెద్ద విషయాలైతే మాత్రం మా నుంచి దాచొద్దు. ఈశ్వరికి, దేవికి మధ్య ఎలాంటి సమస్య వచ్చినా, ఏ కారణం చేత ఈ పెళ్ళాగినా, మీ అప్ప, మావయ్య, నేను అందరం చాలా బాధపడతాం. కాబట్టి మాకు తెలియాల్సిన విషయం ఏమైనా ఉందేమో ఆలోచించుకొని చెప్పు. ఉందనే నాకు అనిపిస్తోంది. అవునా? అయితే చెప్పు నాన్నా, ఏమైంది? డాడీకి, మామయ్యకి తెలియకూడదు మమ్మీ. తెలిస్తే ఈశ్వర్కి చాలా ప్రాబ్లం అవుతుంది. నువ్వు నా దగ్గరకు వచ్చి నా కాలు పట్టుకొని సారీ చెప్పాలి. తను క్షేమంగా నా ఇంటికి చేరాలంటే ముందు నా తమ్ముడు క్షేమంగా నా ఇంటికి చేరాలి. నువ్వు వెంటనే మున్నాకు ఫోన్ చేసి అలీని వదిలిపెడుతున్నామని చెప్పి ఈశ్వర్, లేకపోతే మామయ్యకి, డాడీకి జరిగిందంతా చెప్తాను. నా వైపు గాని నా వాళ్ల వైపు గాని కన్నెత్తి చూసావో, నీ తల చార్మినార్ దగ్గర వేలాడుతుంది. అందుకే ఈశ్వర్ నా మీద అంత కోపంగా ఉన్నాడు. పార్టీ అడ్వైస్ తీసుకుని ఇదంతా చేస్తున్నాడు. ఆవిడ తనకు హెల్ప్ చేసింది కదా, కాబట్టి ఇప్పుడు పార్టీ మాటే తనకు వేదం. ఆటో ఇక్కడ ఆపు. హాయ్ దేవి. నువ్వెప్పుడెప్పుడు వస్తావా? ఎప్పుడెప్పుడు జరిగిందంతా వింటానా అని వెయిట్ చేస్తున్నాను. చెప్పు, ఎందుకలా మొన్నతో వెళ్ళిపోయావు? ఎందుకు ఫోన్ ఆఫ్ చేసావు? వెళ్ళిపోలేదు, తీసుకెళ్లాడు, కిడ్నాప్ చేసి. కిడ్నాపా? అవును, గన్ చూపెట్టి ఇలా చేపట్టుకొని అలా తీసుకెళ్లిపోయాడు. పారిపోవడానికి ప్రయత్నిస్తే కాల్ చేస్తానన్నాడు, అందుకే సైలెంట్గా వెళ్ళిపోయాను. ఏం మాట్లాడుతున్నావే? నీకేం కాలేదు కదా? ఐఎమ్ ఫైన్. అవును, ఈ విషయం ఇంట్లో మాట్లాడొద్దన్నావేంటి? అంకుల్కి, ఈశ్వర్కి తెలీదా? నువ్వు చెప్పలేదా? ఈశ్వరి ఇంట్లో చెప్పొద్దన్నాడు. అసలు తన వల్లే ఇదంతా జరిగింది. ఈశ్వర్ తన తమ్ముడిని కిడ్నాప్ చేశాడు, అందుకే తను నన్ను తీసుకెళ్లిపోయాడు. తన తమ్ముడిని వదిలేకనే నన్ను వదిలేశాడు. అమ్మో, నిన్ను కిడ్నాప్ చేయటం ఏంటి? తలుచుకుంటేనే వణుకు పుడుతోంది. అనాథ అనాథని తెగ జాలి పడ్డావు. చూసావు ఎంత పనిచేశాడో వాడు? వాడు వీడు అనొద్దు, మర్యాదగా మాట్లాడంచలి.
ఆయన తనే చేశాడు, తనంతటి తనేం చేయలేదే. ఈశ్వర్ చేసిన దానికి రియాక్ట్ అయ్యాడు, అది కూడా తన తమ్ముణ్ణి కాపాడుకోవడానికి. కాబట్టి తన తప్పేం లేదు, తప్పంతా ఈశ్వర్దే. అయినా తను నాతో ఎంత బాగా బిహేవ్ చేశాడో తెలుసా? ఒక్కసారి కూడా రూడ్గా మాట్లాడలేదు, నాతో మిస్బిహేవ్ చేయలేదు, పైగా సారీ చెప్పాడు. చాలా మంచివాడు అంజు. ఈశ్వర్ ఏమంటున్నాడు? నేను ఈశ్వర్తో మాట్లాడలేదు, ఐఎమ్ సో యాంగ్రీ విత్ హిమ్. నాతో అబద్ధాలు చెప్పాడు. నీ రియాక్షన్ కరెక్ట్ కాదు దేవి. అతన్ని సపోర్ట్ చేస్తున్నావు, ఈశ్వర్తో గొడవ పడుతున్నావు. అసలు ఇదంతా మొదలైంది నువ్వు అతని వైపు మాట్లాడినందుకే. అతడెవరో ఒక స్ట్రేంజర్, ఈశ్వర్ని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు, అతడి కోసం నువ్వు ఈశ్వర్తో గొడవ పట్టవేంటి? నా మాట విని ఈశ్వర్కి ఫోన్ చేయి, ప్యాచప్ చేసుకో. ఇక ముందు వాళ్ళ గొడవలో నువ్వు తలదూర్చకు. క్లాస్ టైం అయింది, వెళ్ళంజలి. దేవి వెళ్ళంజలి, ప్లీజ్. నువ్వు మున్నా కోసం వెయిట్ చేస్తున్నాను. నా ఫోన్ తన దగ్గరే ఉంది, రిటర్న్ చేయడానికి వస్తాడు, తీసుకొని వస్తాను. నువ్వు వెళ్ళు. దేవి ప్రియ మేడం, సలాం మేడం. అలి మున్నా అన్నకి తమ్ముణ్ణి. మీకు ఫోన్ ఇమ్మని అన్న పంపిండు. నేను పోవాలనా మేడం? మా వాళ్ళు కిడ్నాప్ చేసింది నిన్నేనా? అవును మేడం. సో సారీ అలీ. అయ్యో మీరు సారీ చెప్పుడు ఏంటి మేడం? తప్పు చేసింది మా వాళ్ళే కదా, నీకేం కాలేదుగా, బాగానే ఉన్నావు కదా. మంచిగున్నాను మేడం. సరే ఇక వెళ్ళు అలీ. మున్నాగారి నంబర్ ఇస్తావా? 9993817284. అన్న బయటే ఉన్నాడు మేడం. ఇక్కడికి వచ్చారా? అవును మేడం, తను లోపలికి వస్తే మీకు ప్రాబ్లం అవుతుందని బయటే ఉండి నన్ను లోపలికి పంపిండు.
మాయమున్నా గారు. క్లాస్కి టైం అయింది, వెళ్తాను. మేడం చాలా మంచిగుందన్న, హీరోయిన్ లెక్కుంది. మేడంకి నువ్వంటే ఇష్టమన్నా. నిజమన్నా, కాలేజీలో ఏమైందో తెలుసా? మేడం వెయిట్ చేస్తున్నది, ఫోన్ తీసుకొని నేను పోయినా. నన్ను చూడంగానే మేడం మొహం డల్ అయిపోయింది. నువ్వు రాలేదా అన్నట్టు గేట్ దిక్కు చూసింది, నీ నంబర్ అడిగింది, ఇచ్చినా. అయినాక నువ్వు బయటనో అని చెప్పిన, అంతే. మేడం ఒక్కసారిగా ఖుషి అయిపోయింది, నిన్ను గలవనీకి జల్దీ జల్దీ బయటకు వచ్చింది. దానికంత బిల్డప్ వద్దు. లేదన్నా, మేడం నిజంగానే ఖుషి అయింది. మూసుకోరా. తనకి కాబోయే మొగుణ్ణి మక్కెలిరగదన్నానని ఇంకా తనకు తెలుసుండదు. తెలిస్తే తను నా ముఖం చూడటానికి కూడా ఇష్టపడదు. ఈశ్వర్ పిన్నిగారి మాటలు వింటున్నాడా? ఆవిడ చెప్పినట్లే చేస్తున్నాడా? ఎందుకు చేయడు? తను బాగా దెబ్బతిన్నాడు, సానుభూతి సాయం కోరుకుంటున్నాడు. అది పిన్నిగారు అందిస్తున్నారు. దొరికిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. ఇలా అయితే ఈశ్వర్ పూర్తిగా ఆవిడ వైపు అయిపోతాడు. ఇంతకాలం మనమీద ఇష్టంతో నమ్మకంతో ఆవిడను దూరంగా ఉంచాడు. తన మనసులో ఎంత విషయం నింపాలని ప్రయత్నించినా నెగ్గనివ్వలేదు. కానీ ఇప్పుడు ఈశ్వరున్న పరిస్థితిలో చాలా తేలిగ్గా వాడి మనసును చెడగొట్టగలుగుతుంది. తను దగ్గరే మమ్మల్ని దూరం చేయగలుగుతుంది. అలా జరగకుండా ఆపాలి. ఎలాగైనా ఆవిడ ఆపాలి. రజని, ఏదో రాజ్యం పోతున్న రాణి మాదిరి అంత టెన్షన్లో ఉన్నావేమి? ఏమైనది? ఏం కాలేదు పిన్నిగారు. కానివ్వను కూడా, రాజ్యాల్ని వారసుల్ని కాపాడుకోవడం మీ దగ్గర నేర్చుకున్నాను కదా, కాపాడుకుంటాను. మంచిది, కాపాడుకో. కాఫీ ఇమ్మంటారా పిన్నిగారు? అందులో విషము కలపాలా అని ఉన్నది దాని మనసుల. వద్దు. నీవేమి కాపాడతావే? నీ మొగము ఎంత నేర్చుకున్నా నీవు నాకన్నా తక్కువే కదా.
చెప్పు రజని. ఎక్కడున్నారు? ఒక పని మీద వెళ్తున్నాను. మీతో అన్నయ్య గారు ఉన్నారా? లేరు. ముఖ్యమైన పని కాకపోతే ఒకసారి ఇంటికి రాగలరా? మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏమైంది? రండి, చెప్తాను. వస్తున్నాను. డ్రైవర్, ఇంటికి పోనీ. రాత్రంతా ఒక్క క్షణం కూడా నిద్రపోలేదురా. ఒకటే యోచన, వాడి గురించి కాదు, దేవి గురించి. దేవి గురించా? ఆమడా, ఈ మాట ఎట్లా అనాలో అర్థం కావటం లేదు. కాని అనకుండా ఉండలేను. ఈశ్వర్, రాత్రంతా ఒక్క క్షణం కూడా నిద్రపోలేదురా. ఒకటే యోచన, వాడి గురించి కాదు, దేవి గురించి. దేవి గురించా? ఆమడా, ఈ మాట ఎట్లా అనాలో అర్థం కావటం లేదు. కాని అనకుండా ఉండలేను. ఏంటి పాటి? వాడు అంద పావి దేవి నెత్తికపోయినాడే. వాడు దేవినేమీ సిగ్గలేదు కదా. పొన్ను ఒంటరిగా ఉన్నది, వాడు కోపంలో ఉన్నాడు. దానిని ఏమైనా చేసినాడో ఏమోరా. చేసే ఉంటాడని అనుమానముగా ఉందిరా. ఆ ఆలోచన కూడా భరించలేకపోతున్నానురా. నా మనవడికి కాబోయే భార్య ఇంత మాదిరి, శివశివా. ఆ ఆలోచన కూడా భరించలేకపోతున్నానురా. నా మనవడికి కాబోయే భార్య ఇంత మాదిరి, శివశివా. ఇది పారడా, ఇందులో మగమాటమేమీ లేదు. ఒరువాటి అప్పుడు నడిగి చూడు, ఏమైనా జరిగినదేమో.